వనమా కుటుంబంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వనమా కుటుంబంపై ఇప్పటికీ పార్టీ పరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు. జిల్లాలో శాసనసభ్యుడు వనామా వెంకటేశ్వరరావు గారి కుమారుడు వనామా రాఘవ రామకృష్ణ కుటుంబాన్ని వేధించి చివరికి భార్య మీద కూడా దారుణంగా మాట్లాడి అతను సెల్ఫీ వీడియో ద్వారా సమాజానికి చెప్పింది వింటే సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉంది. మనుషులు ఇంత దారుణంగా మృగాలుగా మారి ఈ రకంగా వ్యవహరిస్తుంటే వాళ్ళు ప్రధానంగా పాలకపక్షంలో గొప్పగా నీతులు చెప్పుకునే రాజకీయాలలో విలువలు పాటిస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ నాయకత్వంలో ఉన్న శాసనసభ్యుడు, శాసనసభ్యుడు కుమారుడు మధ్యతరగతి కుటుంబాలను పట్టి వేధిస్తున్న పీడిస్తున్న సంఘటనకు ఇది ఒక ఉదాహరణ. ఇలా కుటుంబంలో నలుగురు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ఇప్పటి వరకు ఆ మానవ మృగాన్ని అరెస్టు చేయలేదు, లేదా కుటుంబం మీద పార్టీపరమైన చర్యలు తీసుకోలేదు. ఇంతకంటే దుర్మార్గం ఉండదు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఈ విషయంలో విఫలం చెందడమే కాకుండా పోలీసులకు కూడా ముఖ్యమంత్రి గారి అండదండలు వనామా వెంకటేశ్వరరావు గారికి ఉన్నాయన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సంఘటనలో రాఘవను అరెస్టు చేయలేకపోయింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు స్పందించాలి. ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగి సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యుడు వాళ్ళ కుమారుడు ఆ కుటుంబాన్ని వేధించిన తీరు, అవమానించిన తీరు చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారికి చర్యలు తీసుకోవాలనిపిస్తలేదో. ఇలాంటి దుర్మార్గులను కాపాడే చర్యలకు కేసీఆర్ గారు పాల్పడడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ తక్షణమే డిమాండ్ చేస్తుంది వనామా రాఘవను అరెస్టు చేయడమే కాకుండా వనామా వెంకటేశ్వరరావు గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేసి దీని మీద ప్రత్యేక న్యాయ విచారణకు ఆదేశించాలి, లేదా ఒక ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారిని వేసి పూర్తి స్థాయిలో ఈ సంఘటనకు కారకులు ఎవరు, సంఘటనకు ప్రేరేపితులు ఎవరు, దీనికి బాధ్యులైన అందరి మీద కూడా చట్టపరంగా